చంద్రబాబు నివాసంలో సిద్ధార్థనాథ్ సింగ్, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత కొన్ని స్థానాలలో అభ్యర్థుల మధ్య నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల మధ్య సమన్వయం, ప్రచార వ్యూహాలతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నట్లు తెలియవస్తోంది. కాకినాడ జిల్లా అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పుపై ఈ సందర్భంగా చర్చించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతల భేటీ ముగిసింది. చంద్రబాబు నివాసంలో సిద్ధార్థనాథ్ సింగ్, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత కొన్ని స్థానాలలో అభ్యర్థుల మధ్య నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల సమన్వయం, ప్రచార వ్యూహాలతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించినట్టు తెలియవస్తోంది. కాకినాడ జిల్లా అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పుపై ఈ సందర్భంగా చర్చించారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, కొద్దిసేపు క్రితమే ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఈ కూటమి నాయకులకు సంబంధించినటువంటి భేటీ అయితే ముగిసింది. ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పాల్గొనగా, అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్, ఇక బీజేపీ పార్టీకి సంబంధించి సిద్ధార్థనాథ్, అదేవిధంగా కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీలో దానికి సంబంధించి ఎలా సమన్వయపరుచుకోవాలి అనే దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఈ మూడు పార్టీలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీకి సంబంధించి కూటమిలో భాగంగా ఒక పార్టీకి సీటు కేటాయించిన సందర్భంలో మిగతా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా షార్ట్అవుట్ చేయాలి అనే దాని మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా కూడా అనపర్తి, ఉండికి సంబంధించి కొంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కూడా ఉండికి సంబంధించి ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన అభ్యర్థులు చెప్తున్నటువంటి ఈ సందర్భం అవుతుంది. దీనికి సంబంధించి దాని మీద కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఈ భేటీలో ప్రశ్నించి ఒకరినొకరు కూడా అనుకున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ సమన్వయానికి సంబంధించి కీలకంగా కూడా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో మాత్రం ఎటువంటి పొరపాట్లు లేకుండా కూడా అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ ప్రచారాలు కొనసాగాలి, అదేవిధంగా కూడా ఈ ఓటు ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఈ సాయోజ్యత అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కూడా దిగువ స్థాయి నేతల మధ్య సమన్వయ లోపం కొరబడింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు తిరిగి సమన్వయంతో పనిచేసే విధంగా కూడా ఇక్కడ ఈ భేటీకి సంబంధించి కీలకంగా కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ. రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.